రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టించడానికి యువతను రాజకీయంలో భాగస్వామ్యం చేయడానికై ప్రజల నుండి పుట్టుకొచ్చిన పార్టీ జనసేన పార్టీ అని పిఠాపురం ఇన్చార్జ్ మాకినేడి శేష్ కుమారి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మల్లం గ్రామం నుండి ఇతర పార్టీలకు చెందిన 40 మంది జనసేనలో చేరారు. జనసేన ఇన్చార్జి శేషకుమారి చేతుల మీదుగా కండువాలు కప్పి జన సైనికులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాకినేడు శేషకుమారి మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు పిఠాపురం జనసేన నిరంతరం కృషి చేస్తుందన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు ఇష్టపడి మల్లం గ్రామం నుండి 40 మంది పార్టీలోకి రావడం జరిగిందని, ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైందన్నారు. రాబోయే కాలంలో పిఠాపురంలో జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని, తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్క జన సైనికుడికి రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాసంశెట్టి కన్యకరావు, యండ్రపు శ్రీనివాస్, మర్రి దొరబాబు, కోలా ప్రసాద్, చక్రధార్ జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ బలోపేత దిశగా కృషి చేస్తూ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. అదే దిశగా గొల్లప్రోలు మండలం అలాగే పిఠాపురం టౌను రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ మల్లం గ్రామం నుండి సుమారుగా అంబేద్కర్ నగర్ నుండి సుమారుగా 40 మంది మేము కార్యకర్తలుగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు మాకు నచ్చినవండి. మేము పార్టీకి బలంగా మేము కూడా పార్టీకిలో జాయిన్ అవుతామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లం గ్రామం నుండి కన్యాకర్రావు ఎంపీటీసీ అభ్యర్థులుగా కన్యాకర్రావు శ్రీనివాసరావు అలాగే వారిని జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు వారికి విశదీకరించి జయబాబు అలాగే ప్రసాద్ ఆధ్వర్యంలో వీరందరినీ కూడా పార్టీలో చేర్చడం జరిగింది. వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జనసేన పార్టీ సభ్యత్వాన్ని వీరికి దాని గురించి పూర్తిగా వివరించి పార్టీలోకి ఆహ్వానించాము. కాబట్టి ఇక్కడి నుంచి కూడా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని, జనసేన పార్టీ జన సైనికులు కార్యకర్తలుగా మారి పార్టీ బలోపేతం దిశగా పార్టీ వెళ్తుందని తెలియజెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఇలాగే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి పార్టీని బలోపేత దిశగా నడిపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.